గోవుల పై వైసీపీ ఎమ్మెల్యే చేసిన అనుచిత వ్యాఖ్యానను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా గోవులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని విజయనగరం జిల్లా పార్వతీపురంలో బీజేపీ శ్రేణులు ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేణుగోపాలరావు మాట్లాడుతూ హిందువులు దేవతగా పూజిస్తున్న గోమాతపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పెంటా తిరుపతిరావు, జిల్లా కార్యదర్శి ద్వారపురెడ్డి శ్రీనివాసరావు, పార్టీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ సోమవీరాజు గారి పిలుపు మేరకు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా ఆర్డీఓ కార్యాలయం ముందు, కలెక్టర్ ఆఫీస్ ముందు, అలాగే ఎంఆర్ఓ ఆఫీస్ ముందు కూడా ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఆర్డీఓ కార్యాలయం ముందు ఈ కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షులు శ్రీ పెంట తిరుపతిరావు ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. ముఖ్యంగా భారతదేశంలో సనాతన ధర్మం, సంస్కృతి ఆధార భాగంలోనే గోవుని మనం పూజిస్తాం. దీన్ని పూర్వం నుంచి కూడా మన పూర్వీకులు అనుసరిస్తూ వస్తున్నారు. గాంధీ మహాత్ముడు కూడా ఈ గోవధ నిషేధాన్ని సమర్థిస్తూ ఆయన దీన్ని కూడా అనుసరిస్తూ సమర్థిస్తూ వచ్చారు. అదేవిధంగా ఆంధ్రంలో గోవధ నిషేధ చట్టాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది. దీన్ని అందరూ కూడా ప్రతి భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా ఆ చట్టాన్ని గౌరవించాలని భావిస్తుంది. అదేవిధంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ చట్టాన్ని సంరక్షించే బాధ్యత